నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. టీడీపీ ఫస్ట్ లిస్ట్ నిజమేనా, వచ్చేసిందా, అది లీకా, లేకపోతే పర్పస్ఫుల్గా కార్యకర్తల్లో ఒక ఇది వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం లీక్ చేసినట్టుగా చెప్తున్న జాబితాను. ఏదైతేనే తెలుగుదేశం లిస్ట్ అంటే అది బాలయ్యబాబు సినిమాలాగా అంత క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా. సో ఆ విజిల్స్, ఆ కేకలు, ఆ ధైర్యం, ఆ ఊపు, ఆ మొత్తం ఆ ఉత్తేజం అన్నీ వేరుగా ఉంటాయి. సరే, మన దగ్గరికి రైజ్ సంస్థ అందించిన జాబితా మన చేతిలో ఉంది ప్రస్తుతం. అంటే వాళ్ళు తెలుగుదేశంతో అత్యంత సన్నిహితంగా ఉండే రైజ్ నిర్వహించిన ఈ లిస్ట్ ప్రకారం కనుక చూస్తే, శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం బెందాళం అశోక్, సో ఈజ్ ఎ వెరీ పాపులర్ లీడర్ ఇన్ తెలుగుదేశం. ఆయనకి అక్కడ మంచి పట్టున్నది. టెక్కల్ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఆయన. అమదాలవలస నుంచి కూన రవికుమార్ గారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఇంతకుముందు టీడీపీ హయాంలో విప్గా ఉండేవారు. అలాగే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం గారి బంధువు, మేనలుడు అని చెప్తారు. పలాస నుంచి గౌతు శిరీష. ఇది కొంత డాడ్జ్ అయింది ఆమె పేరు ప్రకటించే విషయంలో, బట్ ఎనీహౌ దీస్ ఆర్ ద పాసిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా. విజయనగరం జిల్లా రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి కొండ్రు మురళీమోహన్. ఈయన కాంగ్రెస్ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, తర్వాత తెలుగుదేశానికి స్విచ్ ఓవర్ అయ్యారు. ఒక తనకంటూ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, ఓటర్స్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. నాన్ కాంట్రవర్షియల్ అండ్ చాలా సున్నితంగా ఉంటుంది ఆయనతో వ్యవహారం. సున్నిత మనస్కుడు అనే పేరు కూడా ఉంది. బొబ్బిల్ నుంచి బేబీ నాయన, రాజవంశీకులు. ఆయన గురించి, ఆయన గెలుపు గురించి వేరే సందేహం అక్కర్లా. ఇక విజయనగరం నుంచి పోస్ట్పాటి అశోక్ గజపతి రాజు గారు, చాలా గట్టిగానే పోటీ ఇస్తారు. ఎందుకంటే ఆయన ఈసారి తనకే టికెట్ కావాలని గట్టిగా పట్టుబట్టం. నాయుడు గారు కాదనటం అది అందరికీ తెలిసిన విషయమే. అంటే కాదన లేకపోవటం, కాదనటం కాదు, కాదన లేకపోవటం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సీనియర్ లీడర్, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు. చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున. సో కిమిడి మృణాలిని గారికి కుమారుడు కిమిడి నాగార్జున. యంగ్ టర్క్, మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ బొత్స సత్యనారాయణ గారికి ఎంతవరకు పోటీ ఇవ్వగలరు? టఫ్ ఫైట్ ఇవ్వడానికైతే ఆయన సిద్ధంగా ఉన్నారు. చాలా సర్వీస్ యాక్టివిటీ ఆయన చేసుకుంటూ వచ్చారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా, ఇవన్నీ అంటే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కదా, జిల్లాల వారీగా వస్తున్నాం. కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి టీ జగదీశ్వరి, ఎప్పటి నుంచో పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. అలాగే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి బి విజయచంద్ర. సో ఇది ఈ విషయంలో కొన్ని మార్పులు ఏమైనా ఉంటాయేమో అని అంటున్నారు, అది చూడాలి. ఇక విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు. ఇంతవరకు ఓటమి ఆయన దగ్గరికి రాలా. అండ్ ప్రత్యేకించి ఈయన గురించి చెప్పాలంటే, విన్నింగ్ హార్సెస్లో ఈయన కూడా ఖచ్చితంగా ఉంటారు, ఆ లిస్టులో ఈయన ఉంటారు. జనాలతోటి ప్రాక్సిమిటీ. విశాఖ పశ్చిమ నుంచి పెతకంశెట్టి గణబాబు. సో ఈయన ఫర్ షూర్ క్యాండిడేట్, విన్నింగ్ క్యాండిడేట్. అసలు ఆ మాటకు వస్తే ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి ఆయుపట్టు లాంటిది, తెలుగుదేశం గుండెకాయ కూడా అనొచ్చు. సో అంత బలమైన ఇది ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగల్పూడి అంత ఫైర్ బ్రాండ్ ఆవిడ, తెలుగుదేశం మహిళా విభాగం నేత. ఇక నర్సీపట్నం నుంచి చింతకాయల విజయ్, అయనపాత్రుడు గారి కుమారుడు. ఇన్ఫ్యాక్ట్ ఈయన విశాఖ పార్లమెంట్ సీటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. కానీ పార్లమెంటు, సారీ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బైరా దిలీప్ చక్రవర్తి, ఒక బిజినెస్ మెన్ అండ్ ఐఎస్బి గెస్ట్ ఫ్యాకల్టీ, నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. సో యువతరం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయనకున్న అడ్వాంటేజ్ అంటే కాపు సామాజిక వర్గంతో పాటు అటు చిరంజీవి ఫ్యామిలీతోటి, మెగా ఫ్యామిలీతోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. సో అవన్నీ కూడా పనికి వస్తాయని. ప్లస్ అల్లు అరవింద్ గారికి బాగా దగ్గర ఆయన. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి అయితే ప్రస్తుతానికి అనౌన్స్ చేయాలి. కాకినాడ జిల్లా తుని నుంచి యనమల దివ్య. సో వేరే చెప్పక్కర్లేదు, యనమల ఫ్యామిలీ నుంచి ఆమె ఎప్పటి నుంచో కంటెండర్గా ఉన్నారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్, ఈజ్ ద విన్నింగ్ హార్స్, అందులో డౌట్ ఏం లేదు. అందులో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, ఫార్మర్ ఎమ్మెల్యే, ఆయనకి మంచి పట్టుంది. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు గారు. సో ఆయన ఈసారి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు, ఈయన్నే గోపాలపురం ఎమ్మెల్యే అని పిలుస్తుంటారు. ఈరోజు చంద్రబాబు గారి పార్టీలో చాలా నిర్మాణాత్మకమైన పాత్ర ఈయన పోషిస్తున్నారు.
ఈయన హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ అనే ఒక బ్రాండ్ కూడా. రాజదర్శనాలు కావాలంటే ఈయన అప్రోచ్ కావాలి అని చెప్పి కూడా అంటుంటారు. కానీ ఈయన హైలీ అప్రోచబుల్, ఆయనేమి ఎవరికి దొరకని వ్యక్తి ఏం కాదు. ఎవరైనా కూడా వెంకటరాజు గారిని కలవచ్చు, బట్ ఎందుకన్నా ఆయనకి ఆ బ్రాండ్ వచ్చేసింది. చంద్రబాబు గారు ఒకప్పటి కోటరీలో ఉన్న వాళ్ళందరినీ సర్పాస్ చేసి ఈయన ముందుకెళ్ళగలిగారు ఆ రేస్లో. ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ముమ్మడివరం నియోజకవర్గం నుంచి దాట్ల సుబ్బరాజు, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ఫైనల్ అంటున్నారు కానీ ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరితే ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణని జనసేన క్యాండిడేట్గా నుంచోబెట్టాలని జనసేన, ఆయన ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేశారు. ఆయన కానిస్టేబుల్ జగన్ రిజైన్ చేసి నుంచోవటానికి లాస్ట్ టైమే సిద్ధమయ్యారు. సో ఇది మరి తెలుగుదేశం జనసేన అండర్స్టాండింగ్ అయితే అది ఖచ్చితంగా జనసేనకి వెళ్ళే సీటే. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఐతాబత్తుల ఆనందరావు, మరి ఇక్కడ రివ్యూ చేసుకోవాల్సిన నియోజకవర్గం పేరు అని చాలామంది అంటున్నారు. ఆనందరావు ఎక్స్ఎమ్ఎల్ఏ, బట్ ప్రాక్సిమిటీ అండ్ అఫినిటీ విత్ లోకల్ పీపుల్ అనే అంశానికి వచ్చేప్పటికీ ఆనందరావుకి అన్ని మార్కులు పట్టడం లేదని అంటున్నారు. బట్ కానీ అధిష్టానం దగ్గర ఆయనకున్న పేరు మరి విడిగా ఉంది. ఆయనకి అవకాశాలు మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు, ఇబ్బంది ఏమీ లేదు. ఆచంట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి పితాని సత్యనారాయణ గారు ఓల్డ్ క్యాండిడేటే. పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు, విన్నింగ్ హార్సెస్లో 1 నుంచి 10 వరకు ఈయన పేరు రాయొచ్చు, అంటే ఫర్ షూర్ గెలిచే వ్యక్తి అని. ఉండి నుంచి మంతెన రామరాజు గారు, అలాగే ఏలూరు జిల్లా దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, ఇంకా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నుంచి గద్ద రామ్మోహన్ రావు గారు, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామేశ్వరరావు గారు పాత క్యాండిడేటే. అలాగే నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, ఇంకా గన్నవరం నుంచి ఎర్లగడ్డ వెంకట్రావు. ఇటీవలే అంటే జగ్గయ్యపేట వరకు ఎన్టీఆర్ జిల్లా. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర, గన్నవరం నుంచి ఎర్లగడ్డ వెంకట్రావు గారు. ఇటీవలే వైసీపీ నుంచి ఆయన వచ్చారు, ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ ఫార్మర్ ఎమ్మెల్యే. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్. ఆయన చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ తోటి అండ్ ఆయన మమేకమవుతున్న తీరుతోటి, మంగళగిరి ప్రజలతోటి ఆయన మమేకమవుతున్న తీరుతోటి జనం బాగా ఇంప్రెస్ అయి ఉన్నారు. ఈసారి ఆయన్ని ఎట్టి పరిస్థితులు గెలిపించుకుంటారు. నెక్స్ట్ పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర, 6 టైమ్ ఎమ్మెల్యే. ఈసారైనా గెలిస్తే ఆయనకి మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన అంచెల వర్గం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. మరి నాయుడు గారు ఈసారన్నా ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారా చూడాలి. ఎందుకంటే నరేంద్ర నాన్ కాంట్రవర్షియల్, అప్రోచబుల్. ఈరోజుకి గుంటూరు జిల్లా పొన్నూరు వెళ్తే కనుక వారి నాన్నగారికి ఉన్న పేరు కూడా, వీరేశ్వరి గారికి ఉన్న పేరు కూడా చాలా గొప్ప పేరు. సంగం డైరీని ఆయన ముందుకు తీసుకెళ్లిన విధానం. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గారు, ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఒక రివ్యూ జరగచ్చేమో, ఎందుకంటే కొన్ని సెషబిషలు ఉన్నాయి పత్తిపాటి పుల్లారావు గారి విషయంలో. సో ఇంకా ఇంతకన్నా మంచి క్యాండిడేట్స్, బెటర్ క్యాండిడేట్స్ ఉండొచ్చు అనేది. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు, వేరే చెప్పాలా అండి, కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ సీటు ఆయన అక్కడ నామినేషన్ వేస్తే ఆ గెలుపు పత్రం జేబులో పెట్టుకుని వెనక్కి వచ్చినట్టే, అంత ఫర్ షూర్. వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు గారు, పార్టీ సీనియర్ లీడర్. అండ్ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, ఈయన కూడా చాలా గ్లామరస్ లీడర్ ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్. పార్టీ కష్టకాలంలో ఇక్కడ ఈయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, పార్టీ కష్టకాలంలో టఫ్గా నిలబడి ఎక్కడా వంగకుండా, లొంగకుండా, బెదరకుండా, వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపులకు లొంగకుండా అదే చిరునవ్వుతోటి జనంతోటి కలిసి తిరిగే తత్వం అయింది. ఇది హైలీ అప్రిషియబుల్. మాసల నుంచి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి, సేమ్ కాండి. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఈయన తప్పితే అక్కడ కంటెస్ట్ చేయడానికి ముందర ధైర్యం చావాలి కదా, చాలాలి కదా జనాలకి అది. నెక్స్ట్ బాపట్ల జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నక్క ఆనందబాబు గారు, ఫార్మర్ మినిస్టర్. రేపల నుంచి అనగానే సత్యప్రసాద్. అలాగే పరుచూరు నుంచి ఏలూరు సాంబశివరావు గారు, విన్నింగ్ హార్సెస్లో ఉండే పేరు ఇది, ఏలూరు సాంబశివరావు గారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్. అలాగే ఒంగోలు నుంచి దామచల్ల జనార్దన్ గారు. ఇంకా ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి. కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఈయన తరచూ వార్తల్లో ఎక్కువ కనిపిస్తుంటారు. అక్కడ జరుగుతున్న అరాచకాల మీద తన గళం వినిపిస్తూ ఎప్పటికప్పుడు వైసీపీకి టార్గెట్ అవుతూ వస్తున్నారు ఈయన. ఇంకా కనిగిరి నియోజకవర్గం నుంచి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. ఈయన వెరీ పాపులర్ ఫిగర్, పొలిటికల్ ఫిగర్ ఆ నియోజకవర్గంలో. ఈయన కూడా టఫ్ గై టు హ్యాండిల్, వైసీపీకి చుక్కలు చూపిస్తాడు ఈయన.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పోలన్ రెడ్డి దినేష్ రెడ్డి. చాలా ఆర్థికంగా బలసంపన్నుడు అండ్ రైట్ క్యాండిడేట్. నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ గారు. ఇది కూడా రివ్యూ ఏమైనా చేస్తారేమో, ఎందుకంటే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి నారాయణ గారి గురించి రివ్యూ చేస్తారేమో. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మొన్న వైసీపీ నుంచి ఆయన సస్పెండ్ అయిన. అలాగే నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సేమ్ కేస్. తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి, మంచి పేరు తెచ్చుకున్నాడు. చిత్తూరు జిల్లా నగరి నుంచి గాలి భానుప్రకాష్. ఇక్కడేమన్నా ఒక రివ్యూ జరగచ్చు, ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఫ్రేలో ఉన్నారు. పలమనేరు నుంచి ఎస్ అమర్నాథ్ రెడ్డి గారు. ఇంకా పూతలపట్టు కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంక వేరే ఎవరుంటారు, ఆయనే అక్కడి నుంచి మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ఇంతకుముందు టీటీడీ చైర్మన్, యనమల గారి వియ్యంకుడు. పులివెందుల నుంచి బీటెక్ రవి, టఫ్ గై టు హ్యాండిల్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇవ్వాలంటే ఆయన తప్పితే ఇంకక్కడెవరు లేరని పరిస్థితి. నంద్యాల జిల్లా బనగాన పల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు, పాండ్య నుంచి గౌరు చరితారెడ్డి. ఇక్కడ ఏమైనా రివ్యూ జరగచ్చేమో గౌరు చరితారెడ్డికి సంబంధించి అనుమానం. కర్నూలు జిల్లా కర్నూలు నుంచి టీజీ భరత్, సో ఫర్ షూర్ విన్నింగ్ క్యాండిడేట్. ఎమ్మిగనూరు నుంచి డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి, సో ఆయనకి మంచి పేరుంది. ఇక అనంతపురం జిల్లాకు వస్తే అన్ని గెలుపుగురాలన్నీ ఇక్కడే ఉన్నాయి. రాప్తాడు నుంచి పరిటాల సునీతమ్మ గారు, రాయదుర్గ నుంచి కాల్వ శ్రీనివాసులు గారు, అలాగే ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్. ఈయన లేకుండా అక్కడ క్యాబినెట్ అసలు ఉండదు ఈసారి, ఖచ్చితంగా ఉంటారు. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ కుటుంబం. అండ్ కళ్యాణ దుర్గం నుంచి ఉమామేశ్వర నాయుడు గారు. సో ఇది అనంతపురం జిల్లా నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా చూస్తే హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఇంకా బాలయ్య బాబు డౌటే ఉంది ఇక్కడ. కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, ఈయనైతే ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే అక్కడ వైసీపీ ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యే అని పిలిచేస్తున్నారు అక్కడ, అంతగా జనానికి జనంతో మమేకం అయిపోయాడు. ధర్మవరం నుంచి, సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్. సో ఈ మొత్తం 72 నియోజకవర్గాల లిస్ట్ ఇది, టీడీపీ ఫస్ట్ లిస్ట్. 4-5 చేంజెస్ మినహా దాదాపుగా ఇదే ఖరారయ్యే అవకాశం ఉంది. దాదాపు 50 విన్నింగ్ హార్సెస్ ఇందులో మనకి కనిపిస్తున్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా తెలుగుదేశం ఆ లిస్టు విషయంలో వ్యవహరించింది, ఎన్ని ఎంతగా ఆచి తూచి మరీ ఈ లిస్టు ప్రకటించింది అనేది మనం చూసుకోవాలి. ప్రకటించడం అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ వెళ్ళింది. తెలుగుదేశం సహజంగా ఏంటంటే ఒక లీక్ మాత్రమే తమకు బాగా సన్నిహితుల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చెప్పిన 72 అభ్యర్థుల్లో ఒక 5-6 మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి లోకేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మొదల నుంచి కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడిని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నారు, 40% ఈసారి యువతరానికి మనం టికెట్లు ఇచ్చి తీరాల్సిందే, లెట్ దేర్ నాట్ బి, అంటే ఇక ఈసారి వారసుల పంచాయతీ లేకుండా చూద్దాం, కొత్త ముఖాలకి, కొత్త తరానికి, కొత్త రక్తానికి అవకాశం ఇద్దాం అని ఆయన అడ్వకేట్ చేసుకుంటూ వస్తున్న తీరును బట్టి. సో ఇప్పుడు మనకి 72 నియోజకవర్గాలే. జనసేనతో పొత్తు ఉంటే జనసేనకి ఎన్ని ఇస్తారు, జనసేన బీజేపీతో పొత్తు ఉంటే జనసేన బీజేపీలకు ఎన్ని ఇస్తారనే మినహా ఇస్తే, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఇది. ఫస్ట్ లిస్ట్లో చూస్తే చాలా మెటిక్యులస్గా వడపోసి తీశారు. ఈ 72 50-55 మంది ఖచ్చితంగా గెలుచుకొని వస్తారు. మిగిలిన చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంది. అంటే వైసీపీ గెలిచేస్తుందని కాదు, వీళ్ళు గెలవటానికి పడాల్సిన శ్రమ చాలా ఉంది. ఎంతసేపు మనం తండ్రి కొడుకుల మీద ఆధారపడదాం, చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టం మీద ఆధారపడదాం, లోకేష్ యువగణం మీద ఆధారపడదాం అని కాకుండా మనకు మనంగా జనాలకు ఎలా దగ్గర అవుతాం అనేది చూసుకుంటే ఆ 25 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రొవైడెడ్ జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ పొత్తు కుదిరితే, మళ్ళీ కండిషన్ సప్లై ఇక్కడ షరతులు వర్తిస్తాయి, పొత్తు కుదిరితే జనసేన బీజేపీ నుంచి ఓటు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు వీళ్ళని ట్రస్ట్ చేసి ఓటు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి. సో వీటన్నింటినీ సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వటమే కాదు, రెడీగా ఆన్సర్ షీట్ కూడా పక్కన పెట్టుకుంటారు. ఒక ప్రశ్న ఉత్పన్నమైతే దానికి ఇవ్వాల్సిన పరిష్కారం ఏంటి, జవాబు ఏంటి అనేది ఆయన దగ్గర ఉంటుంది. అది దట్ ఈస్ హిస్ వే ఆఫ్ కాలిక్యులేటింగ్ అండ్ అడ్జ్యుడికేటింగ్ ది క్యాండిడేట్స్. బోల్డన్ని వడపోతలు ఉంటాయి. ఇప్పుడు ఈ 72 మంది సంకల్ కొట్టేసుకొని ఎమ్మడే రంగంలోకి దిగాలని కాదు. సో మనం ఓవరాల్గా చూస్తే కనుక
ఇది బ్రహ్మాండమైన లిస్ట్ అని మాత్రమే చెప్పచ్చు. చూద్దాం మిగిలిన లిస్ట్ ఎలా ఉంటుందో.